దోస్తులందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ముందుగా దోస్తులందరికి రాఖీ శుభాకాంక్షలు. ఈ రాఖీ పండగకి స్పెషల్ వీడియోతో వచ్చిన. ఆ స్పెషల్ వీడియో ఏంది అంటే, 100 సంవత్సరాలు ఉన్న మా నాన్నమ్మని చూయిస్తే ఆమె మాట్లాడే మాటలు కూడా వినిపిస్తా. అట్లనే ఇంట్లో పనులన్నీ వేసుకొని రెడీ అయిపోయినా రాఖీలు కట్టడానికి పోవడానికి. మా ఆయన్ని రమ్మంటే రాలేడు, ఆఫీస్ లో లీవ్ ఇయ్యలేరంట. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా ఊరికి. ఈ రోజు మాత్రం ఒకటి బాధ అనిపించింది. ఏంటంటే, మా పిల్లలు లేకుండా రాఖీ పండగ పోవడం. ఫస్ట్ టైం పోతున్నా పిల్లలు లేకుండా. మా చిన్న బాబాయ్ ఉండేటోడు ఇప్పుడు హాస్టల్ ఉన్నాడు కాబట్టి రావడానికి వీలు కాలేదు. బస్ స్టాప్ లోనే స్వీట్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళిన. స్వీట్ షాప్ ను మాత్రం మస్తు ముస్తాబ్ చేసిర్రు రాఖీ పండగనే ఏమో. లోపల కూడా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. స్వీట్స్ ధర ఎట్లా అని అడిగినా 160 రూపాయలకు 1/4 కిలో అన్నాడు. ఆల్ మిక్స్ నేను ఆల్ మిక్స్ స్వీట్ 1/4 కిలో ఇమన్నా కడుతుండు. అతనిచ్చేలోపు స్వీట్ షాప్ చూద్దాం ఎట్లుందనేది. ఇంట్లో స్వీట్లు చూస్తే మాత్రం నాకైతే నోరూరిపోయింది. అట్లున్నాయి ఇక్కడ స్వీట్లు. అట్లనే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లోపల లైటింగ్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. పండగనా ఏమో. స్వీట్లు కూడా బాగున్నాయి చూస్తానికి. మా పిల్లల్ని హాస్టల్ నుంచి పంపియమన్నా పంపించలేరు సార్ వాళ్ళు. రాఖీ కట్టేది ఉంటే ఇక్కడికే వచ్చి కట్టి రమ్మా అని కూడా అన్నాడు. నాకు ఆడపిల్లలు లేరని కూడా ఓలేను. రాఖీ పండగ ఉంది, నవంబర్ తీసుకోతా, మా చిన్నబాబును పంపియమని అంటే పంపించలేడు. ఎందుకంటే మీ బాబును ఒక్కరిని పంపిస్తే మిగతా పిల్లలు కూడా పీలవుతారని నేను పంపించలేదమ్మా అని అన్నాడు. అది కూడా కరెక్టే అనిపించింది. అందుకే నేను ఒకదాన్నే పోతున్నా. ఇక్కడ స్వీట్ బాక్స్ తీసుకొని బస్ స్టాప్లో నిలబడుతున్నా. బస్ స్టాప్ కూడా పక్కనే, ఈ షాప్ పక్కనే. నేను వయ్యలోపే ఒక బస్సు వెళ్ళిపోయింది ఆల్రెడీ. నేను ఎక్కే బస్సు చాలాసేపటికి వచ్చింది. బస్ ఎక్కి మధ్యలో దిగిన రాఖీల కోసమని. ఇది షాపూరు, షాపూర్ మార్కెట్లో బాగానే ఉంటాయి రాఖీలని. ఇక్కడ తీసుకుందామని దిగిన. రోడ్డు పక్కన పెట్టిరు ఈ బండిని. రాఖీలు ఒకసారి చూద్దామని చూస్తున్నా ఎట్లున్నాయి అనేది. నీ రాఖీలల్లా సిల్వర్ కలర్ రాఖీ అయితే నాకైతే బాగా నచ్చింది. దేవుని బొమ్మలు ఉన్నాయి లేవా? ఇట్లనే ఈ కలర్ ఇట్లనే. ఇవి ఎంత రేటు? ఈ చెరటి చెప్పు. కాళ్ళు పోయినాయి. 2-3 కావాలి. బండి మొత్తం గాలిచ్చి ఈ రాఖీలను వెతికిన. లాస్ట్కు ఈ రాఖీలను తీసుకున్నా. ఫస్ట్ దూది రాఖీలను కట్టినాకనే ఏ రాఖీలైనా కట్టాలంట, అందుకే దూది రాఖీలను తీసుకున్నా. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళకు, మా నాన్నమ్మకు కూడా తీసుకున్నా. ఆ దాంట్లో అన్నదమ్ములకే కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కడతారు రాఖీలు. తెలంగాణలో చాలా మంది కడతారు ఇట్లా. అందరికి తీసుకున్న రాఖీలను ఇవే ఇవ్వండి. 45 50 రూపాయలు ఒకటి డజన్ మంచి ఇవ్వండి. సూపర్. బస్టాప్లో 3 గంటలకు వచ్చి నిలబడితే 5:15 వచ్చింది ఊర్లో బస్సు. ఇది మా ఊరు పక్కనే ఉంటుంది చెరువు, లచ్చరెడ్డిగూడెం చెరువు అని. ఈ చెరువు పక్క పొంటే పోతుంది బస్సు. ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఈ నీళ్ళని చూస్తుంటే, పొలాలను చూస్తుంటే. మా తమ్మిని కూడా ఫోన్ చేసి చూసిన రమ్మని. అతను డ్యూటీలో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుండు. ఇంటికి పోయిన తర్వాత ఏషిండు ఏడున్న అక్క అని. అప్పుడప్పుడు ఆటోలు వచ్చేటి ఈ ఊళ్ళకి ఈరోజు రానే లేవు, పండగానో ఏమో. బస్ డ్రైవరు ఊరవతల్ని దింపేసిండు, ఊర్లో దాకా కూడా పోలేదు, లేట్ అయిందని. ఇక్కడ నుంచి మా ఇల్లు 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. చేసేదేం లేదని నడుచుకుంటూ పోయినా కూడా. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి రానికే మస్తు టైం పట్టింది. ఏమీ లేక ఆటోలు రాలేవు, సమయానికి బస్సులు రాలేవు. మా తమ్మిని ఫోన్ చేస్తే డ్యూటీలో ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటు. నాకైతే మస్తు యాస్ట్ వచ్చింది, ఎన్నడు కాలేదు అనిపించింది ఇట్లా. నేను పోయేసరికి మా అమ్మ కిచెన్లో ఉంది పూరీలు చేసుకుంటూ. బాగున్నావా అని అడిగి ఇంత లేట్ అయిందమ్మా అని కూడా అడిగింది. ఈ ఇల్లు 50 ఏళ్ల నాటి పెంకిటిల్లు. ఈ వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినా చూడండి. ఒకటిన్నరకు బయలుదేరితే టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 6 అయ్యింది. ఓమో రాంగా 6 అయ్యింది. 4-5 గంటలు పట్టింది. యా దగ్గర కుట్టబోతుంటే ఇప్పటి వరకు మేమైతే ఇప్పుడే ఇందాక హాస్టల్ ఉండాలి కొడుకు కూడా. పోయమ్మో 4 పోతురా? ఉన్నా ఉంటే మాటే పోతుంది. ఇప్పుడు వచ్చింది మా పెద్ద తమ్ముడు. రాగానే అటకాయించిండు. ఏమంటాడంటే, చూడంగానే బాగున్నావా అంటాడు. ఒక పని అయిపోయింది అటకాయించడం అంటాడు. మాటకు అందరం నవ్వుతాం కూడా. మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చిర్రని రాఖీ కట్టడానికి రెడీ చేస్తున్నా. ఆరతిచ్చేటందుకు దీపాలను ముట్టిస్తున్నా. మా అమ్మ వాళ్ళని కూడా అందరినీ పిలిచిన ఇక్కడికి. ఇక్కడ సైడ్ రాఖీలను మేము ఎట్లా కడతామంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కడతాము. ఫస్ట్ మాత్రం తమ్ముళ్ళకి కడతాము. మా నిక్కాలం ముట్టియడం అయిపోయింది. మా తమ్ముళ్ళని పరిచయం చేస్తే ఇప్పుడు.
మా బ్రదర్స్ మా అమ్మ పెద్ద తమ్ముడు థమ్స్ అప్ పెడుతుండు, చిన్న తమ్ముడు ఏం లేదు హాయ్ చెప్తుంది, కొంచెం సిగ్గు ఏమనుకోదు. మా తమ్ముళ్ళు నా దగ్గర ఉండడం వల్ల వీడియో దీనికి ఇబ్బంది అయింది. మా నాన్న పట్టుకుండు సరిగ్గా తీయడానికి కూడా వస్తలేదు. మేము అందరం నవ్వుతున్నాం ఎట్లా తీస్తుండని, ఇట్లా పట్టుకోమని చెప్పి అట్లా పట్టించినాము. ఇది తీస్తుంది మాత్రం మా నాన్ననే వీడియో. మా నాన్నమ్మ అక్కడ కూర్చొని తింటుంది, మా తమ్ముళ్ళు అగట్టినాక మా నాన్నమ్మ గడతా. తనకి 100 సంవత్సరాలు, ఏదైనా పెట్టమంటది ఏమీ అనదు తినడానికి. కిందనే వండుకుంటది, మంచం మీద వండుకోమంటే ఆ కాలంలో మేము మంచం మీద వండుకోలేమని కూడా అంటది. తన పనులు తనే చేసుకుంటది. ఈ మధ్యలోనే జారి పడింది, నడుముకు దెబ్బ తాకి అట్లా అయిపోయింది. అప్పటి నుంచి కొంచెం వెళ్తూ దెబ్బతిన్నదనమాట. వాష్రూమ్ పోయేటప్పుడు లేపాలి, తనే పోతుంది. మా గొంతుని బట్టే చెప్తుంది ఎవరనేది. చెవులు నాకు మంచిగా అనిపిస్తే అని తనే చెప్తుంది కూడా. వీడియో అట్లనే చూస్తుండూరి ఆమె మాటలు కూడా వినొచ్చు. నాన్నమ్మను ఎప్పటి నుంచో వీడియో తీయాలని అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఈ రోజే కుదిరింది, అది కూడా రాఖీ పండగ రోజు అని అనిపించింది. ఎట్లయితే ఏముంది మొత్తానికి చూపించిన అనుకున్నా, మీరు కూడా చూస్తారు కదా అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇయ్యండి ప్రతి ఒక్కరు. కొత్త దోస్తులు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వెండిలో అడిగిన రాకే ఎంత తెలుసా? 1000 రూపాయలట. గిట్టనే సేమ్ అంటే ఎండలు వస్తున్నాయి, మంచి ఉంటుంది కలర్ ఒకట. ఏమో మరి మనం గ్యారంటీ ఇవ్వలేం కదా. ఎప్పుడు కట్టలేను సిల్వర్ కోటింగ్ రాఖీలు, ఈసారే కట్టిన మా తమ్ముళ్ళకి. తుది రాఖీలు కట్టిన తర్వాత అవి కట్టాలని చెప్పినా కదా, అందుకే కడుతున్నా. వీళ్ళకి కట్టినాక మా అమ్మ నాన్నకు నాన్నమ్మ కడతా. తర్వాత వ్యవసాయం చేసుకుంటేనే మమ్మల్ని ముగ్గురిని డిగ్రీ వరకు చదివిపించారు మా అమ్మ నాన్న. ఇద్దరికి రాఖీలు కట్టడం అయిపోయింది, సీట్ పెట్టిన తర్వాతనే మిగతా వాళ్ళకి కడతా. ఇక్కడ మా మర్దలు కోడన్లు అల్లుడు లేరు, రాఖీలు కట్టడానికి వాళ్ళు కూడా ఊరెళ్ళిర్రు. వాళ్ళు ఉన్నుంటే ఇల్లంతా సందడి ఉండేది. మా పిల్లలు కూడా లేరు ఇక్కడ, చిన్నపిల్లలు ఎవరు లేరు, అందరు పెద్దవాళ్ళమే ఉన్నాం. మా తమ్ముడు స్వీట్ బాక్స్ ఇస్తుండు, ఎంత ఇచ్చిన స్వీట్ ఇదే. ఒక ఫోటో తీరా. మా పెద్ద తమ్ముడు ఉంటే కామెడీ ఉంటది అక్కడ. నేను తక్కువ పెడుతుంటే ఎక్కువ పెట్టమంటుండు, ఇష్టం వచ్చినంత తీసుకోమని అంటున్నా నేను. తోడుచుకున్నాడు ఫోటో తీయమంటే వీడియో తీసిండి ఇక్కడ. ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళకి గడుతున్న రాఖీని, ఈ వీడియోను మా పెద్ద తమ్ముడు తీస్తుండు. రాఖీ అది ఇంకోటి ఫస్ట్ మా అమ్మకు కడుతుంటే నాకు కట్టొద్దు నాన్నకు కట్టాలని చెప్తుంది. మా నాయనకి రాఖీ కడుతున్నా నేను. ఏమనవేంది నా బిడ్డ లేకుంటే సక్సెస్ అయినాడు నా బిడ్డ అని చెప్తారు ఎవరైనా. నువ్వు కూడా చెప్తావు నా అక్క ఆమె అని. నేను చెప్పవలసిన అవసరం లేదు, అందరూ చెప్పుడు. ఇప్పుడు ఒకటి చెప్పాడు, ఇప్పుడు ఒకటి చెప్పాడు. నేను అట్లా ఏం చెప్పుకోను, సక్సెస్ రాంది ఎవరు మన వాళ్ళు కాదన్నారు. మంచిగా అయితే మంచిగా చేసింది. ఎట్లయితే వస్తున్నాయి అది మంచి మంచి పెట్టాలి అక్క వీడియోస్. ఎట్లా పెడితే బాగుంటారా? అన్ని లొకేషన్ కొత్త కొత్త శ్రావణ మాసం మస్తు గుళ్ళు ఉన్నాయి, గుళ్ళు కాడికి గుళ్ళు అన్ని ప్రదేశాలు కొత్త కొత్త. నరసింహస్వామి టెంపుల్ నాకు సెట్ ఎన్ని సార్ పోతాడికి నరసింహస్వామి టెంపుల్ దిగలే. అవునా? ఒకసారి అది మంచిగా దిగలే అప్పుడు అది బాగా వచ్చిందని చెప్పింది మా ఫ్రెండ్. ఆ వీడియో బాగా వచ్చింది. అదే రామేశ్వరం గుట్ట నైనా నాన్న పెద్ద చూస్తున్నాకే వచ్చి నేర్చిన ఏమైతుంది కూలిపోయిందంటే ఇప్పుడు 1000 రూపాయలు కూలి భార్య కూడా భార్య కష్టపడదు అక్క. వస్తాయి దోస్తులు 100 ఏళ్ళు దాటింది మన ఆయనమ్మ జీవిత చరిత్ర. 100 ఏళ్ళు దాటిపోయింది, పండ్లు ఊడిపోయి కూడా వచ్చినాయి ఆల్రెడీ. కరోనా కూడా వచ్చింది, జయించింది, పేపర్ కూడా ఎక్కింది కరోనా వచ్చి.
ఎంత కష్టపడవే కరోనా వచ్చినప్పుడు? ఏ కష్టపడండి, చెవులు మాత్రం బాగా వినిపిస్తాయి. కరోనా వచ్చినప్పటి నుంచి కళ్ళు కొంచెం కనిపిస్తలేవంట. గడ్డం లక్ష్మి, గడ్డం లక్ష్మీవే డేంజర్. రాగి ఆడుతున్నా, వందేండ్లు నా మెమొరీ లాగా ఉండాలని ఈ వీడియో ఎప్పటికి నేను ఉంచుకుంటున్నా. ఆమె బాడీ లేదు, పని చేసిన పని చేయకుండా మాత్రం చెవులు మాత్రం పర్ఫెక్ట్. ఇప్పుడు నువ్వు అంగడి బాగా అన్న ముచ్చట కూడా నా చెవుల చెప్పాలా? చెప్పు. గంగట్లు ఏం మాట్లాడుతు? మా ఇంటి పక్కనే అంగడి అయితే అనమాట. శనివారం శనివారము అంగట్లు ఏం కూరగాయలు అంతా కూడా చెప్తుంది ఇడ రేటు. నేను రాఖి కట్టిన స్వీట్ ఇస్తుంటే ఆరతి ఇమ్మని అంటుంది. ఫస్ట్ తనకి ఇచ్చినాకనే మా తమ్ముళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాం. నా మన్మలు మన్మరాళ్ళు అందరు, నా బిడ్డలు బిడ్డలు కోడన్లు గీడన్లు ముని మన్మరాళ్ళు మన్మరాళ్ళు అందరు, ఇంకా బిడ్డలు బిడ్డ పిల్లలు తల్లులు అందరు, నా చట్టం మొత్తం మంచి. మన దోస్తులు కూడా మంచిగా ఉండనని చెప్పు. నా దోస్తులు కూడా మంచిగా ఉంటాయి. అయిపోయింది అంతే, మీరు తీసుకోరు ఆరతి. మా నాయనమ్మకు ఆరతి ఇచ్చినాక మా తమ్ముళ్ళకి ఇస్తున్నా. మళ్ళీ దినం వరకు మంచిగా ఉండండి. ఏసీ రూమ్లల్లా మీ అనుకునే అన్ని నెరవేరని. ఒక 5 లక్షలు ఇస్తాను. లక్ష్మీదేవి 5 లక్షలు అంటే ఇయ్యి. ఇక్కడ చూసి వింటున్నావు కదా ఇలా బాధలు. ఓకే బాయ్. మా అక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సక్సెస్ చేసుకోండి. అందరూ సపోర్ట్ కూడా చేయండి కొంచెం చూసి వీడియోస్. ఇందాక తీసిన వీడియో మా నాన్నమ్మకు నచ్చే తీసినాం మేము. అప్పట్లో తన జీవితం ఎలా ఉండేదని తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్లో చెప్పుర్రి, నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతా. తన జీవితం గురించి వీడియో తీస్తున్నా అంటే ఏ చెప్పమంటే అది చెప్తుంది, అట్లా ఏమి ఉండదు. అందరు మంచిగా బతకాలనే కోరుకుంటది. రాఖీ కట్టిన తర్వాత డబ్బులను పెట్టుకుంటే కాలు మొక్కిరు మావులు. డబల్ మొబైల్ షాప్ కానీ, మా తమ్మిడి మొబైల్ షాప్ ఉంది కాలాకల్లో డబల్ కానీ. ఓకే దాన్ పిల్లలు కూడా బాగుండాలి. నువ్వు కూడా. నేను మా వాళ్ళని ఒకటే కోరుకుంటా, అనుకున్న నెరవేరాలని. అట్లనే నాకు ఎప్పుడన్నా హెల్ప్ అన్నప్పుడు నా పక్కన నిలబడితే చాలు, అంతకు మిక్కిలి నేనేం కోరుకోను. రాఖీలు కట్టిన తర్వాత అందరూ ఆడపడుచు కాలు మొక్కుతారు. మా సైడ్ ఇలాగే ఉంటాయి సాంప్రదాయాలు. చిన్నతమ్ముడు కట్నం పెడుతుండు, మా వాళ్ళు పెట్టిన డబ్బులు అట్లాగే ఉన్నాయి. నేను ఏమన్నా కొంటే వీడియో చేసి ఖచ్చితంగా పెడతా మర్చిపోకుండా. తిన్నాము కూసున్నాము మా పెద్ద తమ్ముడు నేను. సదా కాసేపు ముచ్చట్లు మాట్లాడుకున్నాం, తీసిన వీడియోలన్నీ చూసుకుంటున్నాం. అట్లనే ఎట్లా వచ్చినాయి అనేటివి చూసుకుంటున్నాం. బాగా వచ్చినాయి, బాగాసేపు నవ్వుకున్నాం కూడా ఈ వీడియోలన్నీ చూసి. ఏమని చెప్తావా దోస్తులకు? మక్క ఛానల్ సపోర్ట్ చేయండి కొంచెం. మర్దల పిల్లలు ఎక్కడ పోయిరని అడుగుతున్నా. మా పిల్లలు కూడా రాఖీ అట్టనీకి వెళ్ళారు తుగ్గడం, వాళ్ళ మామయ్య దగ్గరికి. రేపు వస్తారు. మా మర్దలు లేదు, వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళు ఉంటే ఇంకా బాగా వచ్చేటి వీడియోలు. వాళ్ళు కూడా రాఖీలు కట్టాలి కదా. ఏం చూస్తున్నా ఫోన్లో? మొబైల్ షాప్ ఉందని చెప్పినా కదా, మేడ్చల్ కాలాకల్లు చౌరస్తా మీదనే ఉంటుంది భాను మొబైల్ షాప్ అని. చాలా తక్కువ రేట్కి ఇస్తాడు ఫోన్లు కూడా. ఎంత తక్కువకి ఇస్తావు? 10% డిస్కౌంట్ ఇస్తా. 10% అంట డిస్కౌంట్. దగ్గరలో ఉన్న వాళ్ళు ఓన్రీ ఒకసారి. భాను మొబైల్స్ కాలాకల్ కాలాకల్ మేడ్చల్ దగ్గర చౌరస్తా మీదనే ఉంటుంది. మీద అంటే చౌరస్తాకే ఉంటుంది ఆ బిల్డింగ్. అడవరడిగానే చెప్తారు, చెప్తారు కదా అడ్రస్. కనిపిస్తుంది అంట, అక్కడికి వెళ్ళి ఒకసారి కొనండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ దోస్తులు. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కొత్త దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ విన్నీ మెమోరీస్ బ్లాగ్ని. ఇక ఉంటా దోస్తులు, గుడ్ నైట్ బాయ్.